అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా టియల్. సో ఈరోజు నేను కొబ్బరి మిఠాయి చేశాను. చాలా బాగా వచ్చింది నిజంగా. మీరు థంబ్నైల్లో కూడా చూసే ఉంటారు. ఎవరికైనా భోజనం చేసిన తర్వాత స్వీట్ తినాలనిపిస్తుందా? సేమ్ నాకు కూడా. షుగర్ క్రేవింగ్స్ ఉంటుంది చాలామందికి డిన్నర్ తర్వాత స్వీట్ తినాలి అని. సో అది బ్యాడ్ థింగ్ అయితే ఏం కాదు. జస్ట్ మన బాడీలో సాల్ట్ అండ్ స్పైసీ కొంచెం ఎక్కువ తీసుకుని ఉంటాం, కాంపెన్సేట్ చేయడానికి, బ్యాలెన్స్ చేయడానికి అలా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో ఎవరికైనా వాటర్ ఎక్కువ తీసుకోరు కొంతమంది, అలాంటి వాళ్ళకు కూడా షుగర్ తినాలనిపిస్తూ ఉంటుందంట. సో అది బ్యాడ్ అయితే కాదు. ఇన్ కేస్ మీరు షుగర్ తినలేరు, తినకూడదు అని ఏమైనా ఉంటే బటర్ మిల్క్ తీసుకుంటే ఇలాంటి క్రేవింగ్స్ ఏది ఉండదు. సో ఇంకా దీని రెసిపీ చూసేద్దామా? చాలా టేస్టీగా ఉంది, నిజంగా ఎలా చెప్పాలో తెలీదు. చాలా సింపుల్ రెసిపీ, ఈజీ ప్రాసెస్. వెళ్ళి చూసేద్దాం. సో కొబ్బరి కొంచెం సన్నగా తురుముకోవాలి, లేకపోతే నార్మల్గా మనం కత్తిపీటలో తురుముకుంటాం కదా, అలా తురుముకున్నా పర్లేదు. కాకపోతే మొత్తం కొబ్బరి, మొత్తం మనం యూజ్ చేసే కొబ్బరి మొత్తం ఒకే సైజులో ఉంటే బర్ఫీ కూడా ఈవెన్గా బాగా వస్తుంది. సో నేను అలాంటి కప్లో 2 కప్స్ ఆఫ్ కోకోనట్ తీసుకున్నాను, గ్రేటెడ్ కోకోనట్, తురిమిన కొబ్బరి అండ్ బెల్లం కూడా. మనకు మనం స్వీట్ ఎలా తింటామో అలా చూసుకొని తీసుకోవచ్చు. మేమైతే స్వీట్ మంచిగా స్వీట్గా ఎక్కువ ఇష్టపడతాం కాబట్టి 2 కప్స్ ఆఫ్ కోకోనట్కి 1 కప్ ఆఫ్ జాగరీ బెల్లం, 2 కప్ల కొబ్బరి, 1 కప్పు బెల్లం తీసుకున్నాను నేను. సో బెల్లం పాకం ఇస్ ద మెయిన్ పార్ట్ అని చెప్పచ్చు. పాకం కరెక్ట్గా వస్తే బర్ఫీ సూపర్గా వస్తుంది. ఫస్ట్ అయితే కొబ్బరి బాగా వేయించుకోవాలి, ఫ్రై చేసేయాలి. లైక్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేయాలి. అది పచ్చివాసన ప్లస్ పచ్చితనం పోతుంది కొబ్బరి నుంచి. అండ్ మనం వేయించేటప్పుడే మనం ఏమంటారు, ఎలాచీ పౌడర్ కూడా అప్పుడే వేసేసుకోవాలి కొబ్బరి ఫ్రై చేసేటప్పుడు. ఇప్పుడు బెల్లం పాకంలో వాటర్ మనం యాడ్ చేసుకోవచ్చు, కొంచెం వేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది పాకం. ఎక్కువ అయితే కొంచెం మరిగించాలి ఎక్కువసేపు, అంతే. సో ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఇప్పుడు కన్సిస్టెన్సీ అంటే పాకం అయిందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే, కొంచెం ఒక డ్రాప్ ఒక చిన్న కప్లోకి తీసుకుని 2 ఫింగర్స్ చూడాలి. ఒక లైన్ లాగా వస్తుంది మనం పాకం చూసినప్పుడు, తీగలాగా లేకపోతే ఒక దారం లాగా వస్తుంది, స్ట్రింగ్ అంటాం కదా, స్ట్రింగ్ కన్సిస్టెన్సీ రావాలి. నేను ఫస్ట్ ట్రై చేసినప్పుడు ఇంకా రాలేదు, ఇంకో 10 సెకండ్స్ అయినా అది హీట్ అవ్వాలి, ఆ తర్వాత వచ్చేస్తుంది ఈజీగా, తెలిసిపోతుంది మనకు. మీరు ఒక్కసారి ట్రై చేస్తే, ఇన్ కేస్ ఫస్ట్ టైం మీకు రాకపోయినా సెకండ్ టైంకి పర్ఫెక్ట్గా చేస్తారు. నాకైతే ఫస్ట్ టైంకి వచ్చింది, మీకు కూడా వస్తుందని అనుకుంటా. యా, ఇలా రావాలి పాకం, పర్ఫెక్ట్గా వస్తుంది. సో పాకం ఈజ్ రెడీ, కొబ్బరి కూడా వేయించుకున్నాం. సో ఇప్పుడు 2 కలిపేస్తే అయిపోతుంది. ఆల్మోస్ట్ క్లైమాక్స్కి వచ్చేసాం. ఇప్పుడు ఇది కలిపేటప్పుడు మనం ఎక్కువ క్వాంటిటీ చేస్తే కొంచెం వేసుకోవడం బెటర్. నేను చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను కూడా 2 టైమ్స్ వేసుకుని కలుపుకున్నాను అన్నమాట, ఈజీగా మొత్తం బెల్లం ప్లస్ కొబ్బరి. నువ్వులు ఇలాంటివి కూడా కావాలంటే వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకోసారి లాస్ట్ టర్న్ అనుకుంటా. ఇది కొబ్బరి, ఇది కూడా వేసేసాను, కలిపేసాము. ఇప్పుడు ఒక ప్లేట్లోకి నెయ్యి రాసేసి దాంట్లోకి మొత్తం నీట్గా ఈవెన్గా ఒకే రకంగా స్ప్రెడ్ చేసేది, అంతే అయిపోయింది.
గ్రీడింపు అయిన మనం గార్నిష్ చేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ అయినా వాడచ్చు, మీకు మీ ఇష్టం. ఎండి కొబ్బరి లేకపోతే కలర్ఫుల్ కొబ్బరి ఇలాంటివన్నీ వస్తుంటాయి కదా, క్యాషియోస్, బాదం పప్పు. నేనైతే బాదం పప్పు ఉందని బాదం పప్పే పెట్టేశాను. షేప్ కూడా మనకి ఏ రకంగా కావాలో అలా కట్ చేసుకోవచ్చు. స్క్వేర్ ఈజ్ ఈజీ కాబట్టి అండ్ ఈవెన్గా కట్ చేయొచ్చు కాబట్టి నేను స్క్వేర్ కట్ చేసేసాను. ఆల్మోస్ట్ రెడీ. ఇది ఒక 2 to 3 hours అలా వదిలేసేయాలి. తర్వాత కట్ చేస్తే ఇలా వస్తుంది. యాక్చువల్లీ నేను ఇంకా ముందే కట్ చేసేసాను. ఇప్పుడు ఫోటో చూపిస్తాను, అది పర్ఫెక్ట్ వచ్చిందని. అంతే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు కోకోనట్ బెనిఫిట్స్ గురించి మాట్లాడదాం. బెనిఫిట్స్ అంటే మనకు చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది, నేను చిన్న కేటగిరీస్ వైజ్ చెప్పేస్తాను. ఫస్ట్ పాయింట్ కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ రెండు ఉంటాయి. కోకోనట్ మనకు రెగ్యులర్గా వాడడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. సో మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ బర్నింగ్, ఎవరికైనా ఇక్కడ గుండెలో మంటగా లేకపోతే ఇక్కడ గొంతులో మంటగా ఉంటుంది, ఇండైజెషన్ ప్రాబ్లం వల్ల, అసిడిటీ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ మన కోకోనట్ ఆయిల్ వాడడం వల్ల లేకపోతే కోకోనట్ రెగ్యులర్గా వాడటం వల్ల తగ్గిపోతుంది. సెకండ్ వచ్చేసి స్కిన్ అండ్ హెయిర్. స్కిన్ అండ్ హెయిర్ మనందరికీ తెలిసిన విషయమే. ఎక్స్టర్నల్గా అండ్ ఇంటర్నల్గా ఇంటేక్ కూడా మనం తీసుకోవచ్చు. ఎక్స్టర్నల్గా ఎలా అంటే ఫేస్కి అప్లై చేసుకొని లేకపోతే హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకొని వాష్ చేయడం వల్ల, లేకపోతే హెయిర్కి అప్లై చేసుకొని వాష్ చేయడం వల్ల చాలా సాఫ్ట్గా ఉంటుంది హెయిర్, సిల్కీ అండ్ సాఫ్ట్గా. స్కిన్ కూడా సాఫ్ట్గా అవుతుంది అండ్ గ్లో అవుతుంది. ప్లస్ మన ఆల్మండ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆల్మండ్ ఆయిల్ ప్లస్ కోకోనట్ ఆయిల్ కలిపి ఫేస్కి ఎక్కడైనా మీకు మార్క్స్ ఉంటాయి కదా, డార్క్ స్పాట్స్ ఇలాంటి మార్క్స్ ఉంటాయి కదా, అలాంటి ప్లేస్లో అప్లై చేయడం వల్ల, నైట్ అప్లై చేసి మార్నింగ్ వాష్ చేయడం, ఇలా చేస్తే తప్పకుండా ఆ మార్క్స్ అనేది పోతుంది. కానీ మీరు కంటిన్యూస్గా చేయాలి. ఈ టిప్స్ అందరికీ తెలిసింటుంది కానీ ఒక 10-15 days కంటిన్యూస్గా చేయండి, తర్వాత రిజల్ట్ రాకపోతే మీరు కామెంట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి హీల్స్, క్రాక్ క్రీమ్ ఇలాంటివి వాడుతూ ఉంటాం. హార్డ్గా ఉంటుంది ఆ పార్ట్ లేకపోతే క్రాక్స్ వస్తూ ఉంటాయి ఎక్కువ. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ ఆయిల్ని అప్లై చేసి సాక్స్ వేసుకుని పడుకునేవాళ్ళు. నైట్ సాక్స్ వేసుకుని పడుకునేస్తే మార్నింగ్ కల్లా మనకి అది కొంచెం సాఫ్ట్గా అవుతుంది, మనకి ఈజీగా వీ కెన్ ఫీల్ ద డిఫరెన్స్ అంటారు కదా, అట్లా మనకి డిఫరెన్స్ తెలుస్తుంది ఈజీగానే. ఇంకోటి ఈ పాయింట్ నాకు రీసెంట్గానే తెలిసింది, మీలో ఎంతమందికి తెలుసు లేదో నాకు తెలియదు. గమ్స్ హెల్త్ అంటే ఇగుర్ల ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే, బ్రష్ చేసేటప్పుడు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది లేకపోతే నొప్పి వస్తూ ఉంటుంది లేకపోతే సెన్సిటివ్గా ఉంటుంది కోల్డ్గా ఏదైనా తీసుకున్నప్పుడు, ఇలాంటి వాళ్ళు కోకోనట్ ఆయిల్ని 1 or 2 spoons పుక్కిలించాలి 20 to 30 times. బ్రష్ చేశాక లేకపోతే బ్రష్ చేయడానికి ముందు పుక్కిలిస్తాం కదా నార్మల్గా అని, అట్లా చేయడం వల్ల సో గమ్ హెల్త్ అన్నది చాలా వరకు బాగుంటుంది. అండ్ ఆల్సో బ్యాడ్ బ్రెత్ కూడా పోతుంది, మనకు బ్యాడ్ స్మెల్ అన్నది ఉండదు. నార్మల్గా ఎవరికైనా బ్రష్ చేసినా కూడా బ్యాడ్ స్మెల్ అన్నది కొంతమందికి ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ టిప్ డెఫినెట్గా ట్రై చేయండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. సో యా, ఆల్మోస్ట్ అది 4 అయిపోయినా. ఇంకొక పాయింట్ ఏంటంటే మన అందరికీ తెలిసిన విషయమే, కోకోనట్ వాటర్, ఎళ్ళనీరు ఇవన్నీ మన బాడీలో స్ట్రెంగ్త్, స్టామినా, పవర్ ఇవన్నీ ఇంక్రీజ్ చేస్తాయి. మన బాడీ హైడ్రేటెడ్గా ఉండడం వల్ల చాలా ఒక 90% డిసీజెస్ మనకు రావు. అందుకని ఓన్లీ వాటర్ కొంతమందికి బోర్ కొడితే టెండో కోకోనట్ తీసుకోండి, కొబ్బరి బొండం డైజెషన్ ప్రాబ్లంలో హెల్ప్ అవుతుంది, కూల్గా ఉంచుతుంది బాడీ అండ్ మైండ్ రెండు. సో అసిడిటీ ప్రాబ్లమ్స్ ఉండదు, ఎవరైనా తీసుకోవచ్చు, దీనికి పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. ఎక్కువగా అంటే టెన్షన్ ఉన్నవాళ్ళు, స్ట్రెస్లో ఉన్నవాళ్ళు కొబ్బరి బొండం తాగండి, రోజు తాగండి, నో ప్రాబ్లం. సో ఇంకా ఏమైనా నేను మిస్ అయ్యంటే మీరు తప్పకుండా కామెంట్ చేస్తారనుకుంటున్నాను. సో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.
అండ్ నచ్చింది అనుకుంటున్నా, లైక్ చేస్తారని వెయిట్ చేస్తున్నా చూడడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది ఫుల్ వీడియో.